ఇంతక ఎప్పుడు ఎవరు దేని జస్టిస్ మినిమం టైం స్కాల్ వెంటనే అమలు చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత వదిలాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత వదిలాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన బంగారు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు 22,000 మంది ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నారు. వీరికి కనీస వేతనాలు కూడా అందడం లేదు. గత 17 సంవత్సరాలుగా జిల్లా స్థాయి నుంచి స్కూల్ స్థాయి వరకు మేము అనేక రకాల కార్యక్రమాలు విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతున్నది. ఈరోజు రాష్ట్ర స్థాయికి పాఠశాల నుంచి ఏ కార్యక్రమం వెళ్ళాలన్నా కేవలం మా సమగ్ర శిక్ష ఉద్యోగుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ఇలాంటి ఉద్యోగుల్ని కనీస వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకరి చేసుకుంటుంది. ఈ వెట్టి చాకరి ద్వారా మా కుటుంబాలు మా వయసు మీరిపోతుంది. మేము వేరే పరిస్థితికి వెళ్ళలేము. మాకు సరైన న్యాయం జరగలేదని మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. బంగారు తెలంగాణలో ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రోడ్లు ఎక్కడం ఎంతవరకు సమగ్రం మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండడని మన ముఖ్యమంత్రి గారికి తెలియడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి అడుకునే స్థాయికి వచ్చింది. రోడ్ల మీద తిరుగుతూ భార్య పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని సైతం తీసుకొని మేము రోడ్ల మీద తిరగడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఈరోజు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ చేయడం ఒకవేళ కొద్దిగా లేటైనా మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేసి మా యొక్క ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో 22,000 మంది గత 8 రోజులుగా అనేక రకమైన కార్యక్రమాలు నిరసనల ద్వారా మా యొక్క సమస్యల్ని మీకు తెలియజేస్తూ వస్తున్నప్పటికీ ప్రభుత్వానికి కొంచెం కూడా మా మీద కనికరం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. వెంటనే స్పందించిన ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందే కోరుతున్నాము. లేనట్లయితే ఈ నెల 9 వరకు మేము నిరసనల ద్వారా కార్యక్రమాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా 11వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో సమ్మె కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకునే వరకు సంబంధిత నాయకులు వచ్చి మా యొక్క డిమాండ్లకు పరిష్కారం చూపిస్తామనే వరకు మేము నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపితే నిరోధక సంబంధం తెలియజేస్తామని తెలియజేస్తూ జై సమగ్ర శిక్ష.